హాయ్ హలో మై ఫ్రెండ్స్, ఏపీఎంసీ 2024కి సంబంధించి సో మనకి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో రిజల్ట్స్ మీద అట్టే అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది అనమాట. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, సో టైం ఏంటి మొత్తం నుంచి క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తుంటాయి అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లు వచ్చేస్తే సో ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, సో బైపీసీ వాళ్ళకి అని అంతేకాకుండా ఎంపీసీ వాళ్ళకి అయితే వాటికి సంబంధించి రిజల్ట్స్ అయితే సో ఇవాళ ఈవినింగ్ సో మనకి 4 o'clock అయితే సో గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ అయిపోతున్నారు అనమాట. సో టోటల్గా మనకి ఏపీ ఎంసెట్ వచ్చేసరికి సో 360,000 మంది అయితే అప్లై చేశారనమాట. సో 360,000 మందిలో సో 340,000 మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారనమాట. సో అయితే అందులో వచ్చేసరికి సో 260,000 మంది వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళు అండ్ మిగిలిన 80,000 to 1 lakh స్టూడెంట్స్ వచ్చేసరికి సో బైపీసీ వాళ్ళు అనమాట. అయితే వీటి అందరికి సంబంధించి రిజల్ట్స్ ర్యాంక్ అవుట్స్ కూడా సో ఇవాళ ఈవినింగ్ 4 o'clock అయితే వస్తాయి. సో ఎంసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఏపీఎస్ఎస్సీ అని చెప్పేసి. సో దానికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ అయితే అది చెక్ చేసుకోండి. సో మనకి ఫస్ట్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్ అవుట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. సో రిజల్ట్స్ అంటే నథింగ్ బట్ మీరు ఏంటంటే క్వాలిఫై అయ్యారా లేదా అని అంతేకాకుండా సో ర్యాంక్ అవుట్ అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో మీ కేటగిరీ వైస్ ఎంత ర్యాంక్ వచ్చింది మొత్తం అందులో అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియోస్ విన్నెస్ గా సింగ్ లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.